కొంచెం కేడర్ అంతా కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని భారతీయ జనతా పార్టీ ఓడాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. అవసరమైతే కొంతమంది అయితే పూజలు కూడా చేసి ఉండొచ్చు. అదే సందర్భంలో వాళ్ళ పోస్టుల్లో కానీ అంతా చాలా స్పష్టంగా ఎందుకయ్యా అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీకి మత్తు దిగి తమ వెంట వస్తుంది అన్నటువంటిది. అయితే కర్ణాటక ఎన్నికల్ని బేస్ చేసుకుని భారతీయ జనతా పార్టీ ఏం కిందకి దిగొచ్చే ప్రసక్తి లేదు. కానీ దానికి ఇప్పుడు ఒక ధైర్యం అయితే ఉంటుంది. ఏంటంటే పొత్తుల కోసం ఇప్పుడు అధిష్టానం మీద ప్రెషర్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎట్లాగో అస్త్రంగా వాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ కారణాలు చూపెట్టి ఇప్పుడు కర్ణాటక ఇంపాక్ట్ రేపు పొద్దున్న తెలంగాణ మీద ఉంటుంది. అప్పుడు తెలంగాణ ఆంధ్రాలలో ఇద్దరు రెండు చోట్ల కూడా కాస్త తెలుగుదేశానికి బలం ఉంది కాబట్టి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని పవన్ కళ్యాణ్ చెప్పడానికి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్. బట్ అందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అయితే అంగీకరించదు. కానీ ఇక్కడ అసలైనటువంటి ఏ ఆ విధంగా ఒప్పించితే కనుక అది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అది పక్కన పెడితే ఆంధ్రాలో అతిపెద్ద సమస్య ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది, సంక్షేమ పథకాలు అనేటువంటిది తప్పంటూ రోజు డిబేట్లు పెట్టిస్తున్నటువంటి సాక్షిగా, అలాగే సంక్షేమాలు ఏమిస్తామో చెప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చేది కొనసాగిస్తాం అనేటువంటిది చెప్పుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక స్పష్టత తీసుకోవాల్సింది. ఎందుకంటే అక్కడ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాయి. గ్యాసు బండలు ఏడాదికి 12 ఫ్రీ, అదే అంటే దాదాపు 500 రూపాయలకే గ్యాస్ బండలు ఇస్తాం, అంటే నెలకు ఒకటి చొప్పున 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 3000 రూపాయల చొప్పున అదే 4000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు నిరుద్యోగులకు భృతి, ప్రతి మహిళకి 2000 రూపాయలు ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చేస్తామన్నటువంటిది, బస్సుల్లో ఫ్రీ, ఈ 5 బాగా జనంలోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మ ఒడ చేయూత ఇట్లాంటి, ఇప్పుడు అట్లాంటిది ఏమన్నా గ్యాస్ బండలు అది ఇక్కడ కూడా ఏమైనా అనౌన్స్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంక్షేమం ఇవ్వను, లేకపోతే సంక్షేమాలు తప్పని వెళ్ళేటువంటి అవకాశం కుదరదు. జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ విషయంలో ఆల్రెడీ నమ్ముతున్నారు జనం, ఆయన ఇంక ఏమన్నా పథకాలు చెప్తే కూడా నమ్ముతారు. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరీక్ష, అది ఏం జరుగుతుందో చూడాలా.